హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిస్ప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ అవుతున్న టాపిక్ అండ్ పీపీసీ టూ థౌసండ్ వన్ రిలేటెడ్గా మెయిన్గా మనకు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట ఆ డేట్స్ గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఈ డేట్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మెయిన్గా యాక్చువల్గా వీడియో అనేది కొంచెం లేట్ అయిందనమాట మనకు దాదాపు వన్ అవర్ హాఫ్ బ్యాక్ డేట్స్ అయితే వచ్చేసాయి బట్ కొంచెం వర్క్ ఉండడం ద్వారా వీడియో అయితే డిలే అయితే అయింది అనమాట ఇక ఒకసారి డేట్స్ గురించి అయితే మనం గమనిద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించి ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా మనకు పీడిఎఫ్ అయితే అనమాట ఇది ఇందులో మనకు సెకండ్ కౌన్సిలింగ్ అని వీళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అని నోట్ చేశారు అంతేగాని ఎక్కడ కూడా ఫైనల్ అని మెన్షన్ అయితే చేయలేదు ఇది కొంచెం వేరే థాట్స్కి అయితే మనకు ఇంకొంచెం అవకాశం అయితే ఉంటుంది దాని గురించి మనకి మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే గమనించడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు సెకండ్ ఫేజ్ ఏదైతే మనకు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషనే చేసుకోలేదు వాళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సెవెంటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు డేట్స్ అయితే ఇచ్చారు కదా ఈ డేట్స్లో మీరు అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట అలా చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అది కూడా మనకు ఈ యొక్క ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే జరుగుతుంది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీకు నీడెడ్ ఉన్నవన్నీ అప్లోడ్ చేసి ఉంటారు కదా అవన్నీ కూడా మనకు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ లోపు మనకు వెరిఫికేషన్ అయితే అఫీషియల్స్ అయితే చేస్తారు ఆ తర్వాత మెయిన్గా అలా వెరిఫై అయిన వాళ్ళు మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే ఇస్తారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కంప్లీట్గా త్రీ డేస్ అయితే ఉంటుంది ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మెయిన్గా ఎవరికి ఎవరికి యూజ్ అవుతాయి అంటే ఎవరైతే ఎవరైతే మనం సెకండ్ కౌన్సిలింగ్లో కొత్తగా రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళు దాంతోపాటు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి అది నచ్చలేదని సెకండ్ కౌన్సిలింగ్లో వేరేది పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా వాళ్ళు దాంతోపాటు సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకో కాలేజ్ చేంజ్ అవ్వడం అనుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళు కంప్లీట్గా ఎవరెవరైతే సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మనకు యొక్క వెబ్ ఆప్షన్ డేట్స్ రోజున మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారనమాట ఆ తర్వాత అలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దానికి అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ట్వంటీ ఎయిత్న మనకు అలాట్మెంట్ అయితే జరుగుతుంది అని వీళ్ళైతే డేట్స్లో అయితే ఇచ్చారు కాబట్టి ట్వంటీ అయితే జరుగుతుంది ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ తర్వాత మీకు అలాట్ అయి ఉంటుంది కదా అప్పుడు మీరు మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీకి జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాన్ని లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు సెకండ్ మార్చ్గా అయితే వీళ్ళైతే ఇచ్చేసారనమాట ఇవి మెయిన్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఆ తర్వాత మెయిన్గా కొంచెం పిడిఎఫ్లో క్లియర్గా గా అయితే మనకు ఏ ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి దాంతోపాటు మనకు ఎవరికైనా మనకు ఈ యొక్క ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా వాళ్ళు ఏ ఏ ర్యాంక్ వాళ్ళు ఏ ఏ డేట్స్లో చేయాలి అన్నది చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ అలా అయితే ఏముండదు కంప్లీట్గా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ డేట్స్లో అయితే పెట్టుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవన్నీ అయితే ఉంది దీని గురించి మనం సెపరేట్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో జస్ట్ మనం డేట్స్ ఒక్కటే మాత్రమే డిస్కస్ చేయాలనుకున్నాం కాబట్టి డేట్స్ ఒకటే మనం డిస్కస్ చేద్దాం మెయిన్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయలేదో ఫస్ట్ సారి వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది మెయిన్గా ఓసీబీసీ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇవి మెయిన్గా మనకు వచ్చిన డేట్స్ అనమాట కాబట్టి అందరికీ పని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడే కాబట్టి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటన్న దాని గురించి ఒకసారి కొంచెం ప్లాన్ చేసుకోవడం అయితే మంచిది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి